Good morning, students. Manam chivari class lo neediki sambandhinchinatvante vishayam manam telusukovali jarigindi. Neeru aneetvante manaki sarvasadharanamga aneka rakala roopalalo labhistundi aneetvante vishayam telusu. Mukhyanga ghana, drava, vayu roopalalo labhistundi aneetvante vishayam manaku telusu. Ante neeru, neeti aaviri, manchu. ఈ విధంగా వివిధ రూపాలలో మనకి వివిధ స్థితులలో మనకి లభించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ నీరు అనేటువంటిది మనకి అత్యధికంగా సముద్రాల నుంచి మనకి లభిస్తుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. ఈ సముద్రాలలోనే కాకుండా మనకి ఉప్పు నీటి సరస్సులలో కానీ మంచినీటి సరస్సులలో కానీ అదేవిధంగా మహాసముద్రాలలో కానీ నదులలో కానీ ధ్రువ ప్రాంతాలలో ఉన్నటువంటి ఐస్ రూపంలో కానీ అంటే అదేవిధంగా తేమ రూపంలో కానీ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ అంటే మనకి భూమి లోపల ఉండేటువంటి నీరు కానీ ఇవన్నీ మనకి ఇవన్నీ వీటన్నిటి ప్లేస్లలో మనకి నీరు అనేటువంటిది ప్రధానంగా లభిస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా నీటికి సంబంధించినటువంటి ధర్మాలు కూడా ఇక్కడ మనం అన్నట్టు తెలుసుకున్నాం. ఇక్కడ నీరు అనేటువంటిది మనకి వివిధ రకాలైనటువంటి రూపాలలో లభిస్తుంది అనేటువంటి విషయం, అంతేకాకుండా దీనికి రంగు అనేటువంటిది ఉండదు, అతి స్వచ్ఛమైనటువంటి నీరు అనేటువంటిది మనకి టేస్ట్లెస్ రుచి అనేటువంటిది ఉండదు. మరి మనం ఇప్పుడు తాగుతున్నటువంటి నీరు రుచిగా ఉంది అంటే దాంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి లవణాలు అనేటువంటివి కలిగి ఉండడమే ఒక ప్రధానమైనటువంటి విషయంగా ఇక్కడ మనం తెలియజేశాం. కానీ చూడండి, ఇక్కడ వర్షపు నీటిని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే వర్షపు నీరు అనేటువంటి అతి స్వచ్ఛమైనటువంటి నీరుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ వర్షపు నీరు అనేటువంటి రుచికి అక్కడ మనకి తీయధనం అనేటువంటి అక్కడ మనకు కలిగి ఉండదు, మనం తాగేటువంటి వాటర్లాగా ఇక్కడ మనకు కలిగి ఉండదు. సో అంటే మనం తాగేటువంటి వాటర్లో కొన్ని ముఖ్యమైనటువంటి మినరల్స్ కానీ కొన్ని సాల్ట్స్ అనేటువంటి కలిగి ఉండడం చేత మనకి కొంత టేస్ట్ అనేటువంటి అవి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ నీటిని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే నీరు అనేటువంటిది మనకి దానికి సంబంధించిన ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు కానీ అదేవిధంగా దానికి సంబంధించిన సాంద్రత కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అనుభారం కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మనకి ఎంత ఉంటుందని 18.0151 గ్రామ్స్గా ఇక్కడ మనం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. అంతేకాకుండా ద్రవీభవన ఉష్ణోగ్రత ఇక్కడ కామన్గా అయితే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే ఏంటండి, ఒక ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారడానికి కావలసినటువంటి ఉష్ణోగ్రతగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ ద్రవీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేక 273 కెల్విన్ ఇక్కడ మనం కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాష్పీభవన ఉష్ణోగ్రత అంటే చూడండి, సర్వసాధారణంగా ద్రవాన్ని బాష్పంగా అంటే వాయువుగా మార్చడానికి కావలసినటువంటి ఉష్ణోగ్రత, దాన్ని మనం బాష్పీభవన ఉష్ణోగ్రతగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత ఇంకొక విధంగా ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే మరుగు స్థానము అని చెప్తాం. మరి నీటి యొక్క మరుగు స్థానం ఎంత అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే 373 కెల్విన్ ఇక్కడ మనం చెప్తాం. అంటే చూడండి, ఇక్కడ మనకి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఎంత అండి, 273 కెల్విన్గా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుందండి. ఓకే, మరి ఈ నీటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మరి నీరు అనేటువంటిది ఏ రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. చూడండి, ముఖ్యంగా ఇక్కడ H2O ఇక్కడ మనం తెలియజేస్తాం. దీన్ని మనం హైడ్రోజన్ మోనాక్సైడ్ ఇక్కడ మనం చెప్తాం. అంటే దీంట్లో ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేటువంటిది మధ్యస్థంగా ఉండేటువంటి మూలకంగా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ ఆక్సిజన్ సంబంధించినటువంటి పరమాణు సంఖ్య మనకి 8 అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుసు. మరి దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p4గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, 1s2 2s2 2p4 అనేటువంటిది మనకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఇక్కడ మనం తెలియజేస్తాం.
చూడండి ఇక్కడ 2s2 2p4 అనేటువంటిది మనకి చివరి కక్ష లేక బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం ఇక్కడ మనం చెప్తాం. మరి దీన్ని మనం ఆర్బిటాల పరంగా కనుక ఒకవేళ మనం రాసినట్లయితే చూడండి ఇక్కడ మనకి దీన్ని మనం ఇక్కడ ఏం చెప్తామంటే భూస్థాయిగా ఇక్కడ మనం తెలియజేస్తాం, భూస్థాయి అని చెప్తాం. సో అంటే ఇక్కడ మనకి ఈ 2p4 ని ఇంకొక విధంగా ఏం చెప్పవచ్చు అండి, 2px2 2p y1 2p z1 గా కూడా ఇక్కడ వచ్చాయి. అంటే మనకి మొత్తం p ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఇక్కడ కలిగి ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్లలో మనకి 2 ఎలక్ట్రాన్లు మనకి 2px లో అదేవిధంగా y లో ఒకటి, z లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేటువంటి అక్కడ మనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి దీని యొక్క ఆర్బిటాల్ పరంగా కనుక ఇక్కడ మనం రాసినట్లయితే మనకి 2s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ మనకు కలిగి ఉంటాయి. అదేవిధంగా 2p ఆర్బిటాల్ మనం పరిశీలిస్తే ఇది px, ఇది py, ఇది pz. px ఆర్బిటాల్, py ఆర్బిటాల్, pz ఆర్బిటాల్. సో దీనిలో మనకి px లో 2 ఎలక్ట్రాన్లు, py లో ఒక ఎలక్ట్రాన్, pz లో మరొక ఎలక్ట్రాన్ అనేటువంటి మనకి ఉండేటువంటి అవకాశం. ఇక్కడ దీని యొక్క భూస్థాయిలో మనకి 2 జెండర్ అనేటువంటివి కలిగి ఉన్నాయి, అదేవిధంగా 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి ఇక్కడ కలిగి ఉన్నాయి. ఓకే, 2 జెంటలు 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి ఇక్కడ మనకి కలిగి ఉన్నాయి. మరి ఇక్కడ మనం H2O ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ H2O లో 2 హైడ్రోజన్ పరమాణువులు కలిగి ఉన్నాయి. ప్రతి హైడ్రోజన్ పరమాణువులో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటి కలిగి ఉంటుంది, 2 హైడ్రోజన్ పరమాణువులలో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి మనకి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఆ 2 ఒంటరి ఎలక్ట్రాన్లు 2 హైడ్రోజన్లలో ఉండేటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్లు, ఆక్సిజన్ యొక్క భూస్థాయిలో ఉండేటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్లతో మనకి బంధాన్ని ఏర్పరచుకొని నీరు అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి H2O అనేటువంటిది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే చూడండి, మనకి దీంట్లో 4 జంటలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు నీరు ఏర్పడిన తర్వాత ఎన్ని జంటలు ఉన్నాయండి, 4 జంటలు ఉన్నాయి. మరి ఈ 4 జంటలలో ఈ 2 జంటలు అనేటువంటివి మనకి బంధంలో పాల్గొన్నటువంటి జంటలు. ఓకే, అంటే నీటిని ఏర్పరిచినప్పుడు బంధంలో పాల్గొనే, అంటే మనకి ఇప్పుడు జంట అనేటువంటిది ఏ విధంగా ఏర్పడిందండి, బంధంలో పాల్గొంటే, అంటే దీంట్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ హైడ్రోజన్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్, అంటే ఈ విధంగా ఒకదానితో ఒకటి అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడి మనకి బంధం అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడింది, అంటే జంట అనేటువంటి ఏర్పడింది. అంటే ఈ 2 జంటలు బంధంలో పాల్గొన్నాయి కాబట్టి ఈ 2 జంటలను మనం బంధ జంటలుగా ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 జంటలను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ 2 జంటలు బంధంలో పాల్గొనలేదు కాబట్టి ఈ 2 జంటలను ఒంటరి జంటలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే మొత్తం మీద మనకి ఇక్కడ దీంట్లో బంధ జంటలు అనేటువంటివి 2, అదేవిధంగా ఒంటరి జంటలు అనేటువంటివి మనకి 2 అనేటువంటివి ఇక్కడ మనకి కలిగి ఉంటుంది. ఓకే, సో మనకి ఆమెకైతే బాండ్ పేరు చెప్తాం, బాండ్ పేరు బంధ జంట, లోన్ పేరు చెప్తాం, లోన్ పేరు అంటే ఒంటరి జంటగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా మనకి బంధ జంటలు 2, ఒంటరి జంటలు 2 అనేటువంటివి ఇక్కడ మనకి దీంట్లో కలిగి ఉంటాయి. అయితే మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది మధ్యస్థంగా మనకి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆక్సిజన్ మనకి ఏకబంధంతో హైడ్రోజన్తో అటాచ్మెంట్ అనేటువంటి కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక బాండ్ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లతో సమానం అండి. అంటే ఒక జంట, ఇది ఒక ఎలక్ట్రాన్, ఇది ఒక ఎలక్ట్రాన్, అంటే ఈ 2 ఎలక్ట్రాన్లు కలిస్తేనే ఒక జంట అని చెప్తాం. అంటే ఇక్కడ మీకు ఇది ఒక బంధ జంట, ఇది ఒక బంధ జంట, అంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్లు, దీంట్లో 2 ఎలక్ట్రాన్లు.
ఓకే రెండు ఇక మనకి ఏంటిది ఒంటరి చెంటలు అనేటువంటి రెండు ఉన్నాయి కదా ఈ ఒంటరి చెంటలను మనం ఈ విధంగా ఇక్కడ మనం చూపిస్తాం ఓకే సో దీన్ని మనం బెంట్ స్ట్రక్చర్ చెప్తాం అంటే ఇక్కడ వంగిన వి ఆకృతిగా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుందండి ఓకే బెంట్ స్ట్రక్చర్గా లేక వంగిన వి ఆకృతి కలిగినటువంటి పదార్థం ఇక్కడ మనం దానికి సంబంధించిన నిర్మాణం ఇక్కడ మనం తెలియజేస్తాం అయితే దీనికి సంబంధించినటువంటి విషయం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే దీంట్లో బంధ కోణం ఎంత ఉంటుంది అంటే 104.28 degrees అనేటువంటి ఇక్కడ మనం కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది సర్వసాధారణంగా 109 degrees మనకి 32 seconds ఉండాల్సినటువంటి బంధ కోణం అనేటువంటిది ఇక్కడ 104.28 degrees ఉండడానికి కల రీసర్ ఏంటి కదా మనకైతే మనకి ఇటువంటి నిర్మాణం అనేటువంటి మనకి 109.32 degrees కలిగి ఉండాలి సర్వసాధారణంగా మరి ఎంత ఉందండి 104 degrees ఇక్కడ మనకు కలిగి ఉంది మరి ఇంత తక్కువగా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ మీరు 10th class ఇక్కడ మనం మేము నేర్చుకున్నాం ఏంటి నేర్చుకున్నారు వెస్పర్ సిద్ధాంతము అనేటువంటి విషయం ఏంటండి వెస్పర్ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది ఇక్కడ ఎప్పుడైతే వికర్షణ అనేటువంటిది పెరుగుతుందో బంధ కోణం అనేటువంటిది తగ్గుతుందండి మరి ఇక్కడ వికర్షణ అంటున్నాం వేటి మధ్య వికర్షణ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చూడండి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే మనకి వికర్షణ అనేటువంటిది ఈ జంటల మధ్య కలిగి ఉంటుందండి మరి ఒంటరి జంటలు ఉన్నాయి బంధ జంటలు ఉన్నాయి మరి ఈ వికర్షణ అనేటువంటిది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే బంధ జంటలకు మధ్య వికర్షణ ఉంటుంది ఒంటరి జంటకు బంధ జంటకు మధ్య వికర్షణ ఉంటుంది అదేవిధంగా ఒంటరి జంటకు మధ్య వికర్షణ ఉంటుందండి అంటే చూడండి దాంట్లో మనకి బంధ జంటలు ఒంటరి జంటలు ఉన్నాయి కదండి సో అప్పుడు ఏంటి ఇక్కడ మనకి బంధ జంటలకు మధ్య వికర్షణ ఒంటరి జంటలకు మధ్య వికర్షణ అదేవిధంగా ఒంటరి జంటకు బంధ జంటకు మధ్య వికర్షణ అంటే ఈ విధంగా వికర్షణ అనేటువంటిది పెరుగుతూ వస్తే బంధ కోణం తగ్గుతుంది అని తెలియచేయడమే వెస్పర్ సిద్ధాంతం యొక్క ముఖ్యమైనటువంటి విషయం మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బంధ కోణం 104.28 degrees అనేటువంటి ఇక్కడ మనకు కలిగి ఉంటుందండి మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సంకరీకరణం ఏ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకు చూడండి ఎస్ అదేవిధంగా పిఎక్స్ పివై పిజెడ్ ఇక్కడ మనకి ఏంటండి 3P3SP3 సంకరీకరణ కలిగి ఉంటుందండి అంటే మనకి ఈ విధంగా నీటిలో ఆక్సిజన్ మధ్యస్థ ప్రమాణిక మనకి ఏ సంకరీకరణ కలిగి ఉంటుందండి SP3 సంకరీకరణాన్ని కలిగి ఉంటూ మనకి ఏంటిది వంగిన వి ఆకృతి కలిగినటువంటి నిర్మాణం బెంట్ మాలిక్యూల్ బెంట్ స్ట్రక్చర్ ఇక్కడ మనం తెలియజేస్తాం ఇది మనకి నీటికి సంబంధించినటువంటి నిర్మాణం ఇక్కడ మనం తెలియజేస్తాం చూడండి ముఖ్యంగా నీటిలో మధ్యస్థ పరమాణం ఆక్సిజన్ ఇక్కడ మనం తెలియజేస్తాం మనకి ఈ ఆక్సిజన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 ఒంటరి జంటలు అదేవిధంగా 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి ఉంటాయి ఈ 2 ఒంటరి ఎలక్ట్రాన్లు 2 హైడ్రోజన్లలో ఉండేటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్లతో మనకి బంధాన్ని ఏర్పరచుకుని నీటిని మనకి ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద బంధం ఏర్పడిన తర్వాత అంటే నీరు ఏర్పడిన తర్వాత 2 ఒంటరి జంటలు 2 బంధ జంటలు అనేటువంటి కలిగి ఉంటాయి వీటి మధ్య వికర్షణ కారణంగా 104 degrees మనకి 20 నిమిషాలు బంధ కోణం అనేటువంటి కలిగి ఉంటుంది అంతేకాకుండా SP3 సంకరీకరణ కలిగి ఉంటూ మనకి ఈ విధమైనటువంటి నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయం మనం చెప్తాం చూడండి మరి ఈ నీటికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే నీరు అనేక రకమైనటువంటి పదార్థాలతో చర్య సరిపోయేటువంటి తత్వం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం మరి ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే
దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన అంశం రసాయన నిర్మాణాలలో మనకి లోహాలతో కానీ, అంటే ముఖ్యంగా లోహాలతో కానీ, అదేవిధంగా లోహపు ఆక్సైడ్లతో కానీ, లోహాల యొక్క ఆక్సైడ్లతో కానీ, అదేవిధంగా అలోహాల యొక్క ఆక్సైడ్లతో కానీ, లోహపు ఆక్సైడ్లు అలోహాల యొక్క ఆక్సైడ్లతో కానీ, లేక హాలోజన్లతో కానీ, ఓకే హాలోజన్లతో కానీ, ఈ విధంగా విభిన్నమైనటువంటి పదార్థాలతో చర్య జరిపేటువంటి తత్వం నీటికి కలిగి ఉంటుంది. అంటే చూడండి, చాలా రకాలైనటువంటి పదార్థాలు నీటిలో కరిగేటువంటి అవకాశం ఉంటుంది. నీటిలో కరిగి కొత్త రకమైనటువంటి పదార్థాలు మనకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా లోహాలతో అలోహాలతో, అదేవిధంగా హాలోజన్లతో, ఈ విధంగా విభిన్నమైనటువంటి మూలకాలతో మనకి చర్య జరిపేటువంటి తత్వం నీటి కలిగి ఉంటుంది. చూడండి, ముఖ్యంగా మనకి దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ద్వంద్వ స్వభావము అని చెప్తాం. అంటే నీటికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది, ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏంటండి అసలు ద్వంద్వ స్వభావం అంటే, ఆమ్ల స్వభావంతో పాటు క్షార స్వభావం కలిగి ఉండేటువంటి తత్వం కలిగి ఉంటుంది. అంటే చూడండి, మనకి ఇంతవరకు టెన్త్ విషయానికి వస్తే మనకి వాటర్కి అసలు ఆమ్ల స్వభావం ఉందా క్షార స్వభావం ఉందా అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే మనకి లేదండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే నీటికి ద్వంద్వ స్వభావం ఉంటుంది అనేటువంటి విషయం తెలియచేయడమే మనకి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ H2O నీరు, ఈ నీటి కనుక ఒకవేళ మనం అమోనియాని కనుక ఒకవేళ మనకు కలిపితే, ఓకే నీటికి కనుక అమోనియాని కనుక ఒకవేళ కలిపితే, అప్పుడు ఇక్కడ మనకు ఏర్పడేటువంటి పదార్థం ఏంటి అంటే చూడండి, ఇక్కడ NH4+ అదేవిధంగా OH- అనేటువంటి ఏర్పడుతుందండి. అంటే మనకి H2O నీటికి ఏం కలిపామండి, ఇక్కడ అమోనియాని ఇక్కడ మనం కలిపాం. ఈ అమోనియాని కలిపినప్పుడు NH4+ దీన్ని మనం అమోనియం ఆయాన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అమోనియం ఆయాన్తో పాటు హైడ్రాక్సైడ్ ఆయాన్ అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అమోనియం ఆయాన్తో పాటు హైడ్రాక్సైడ్ ఆయాన్ అనేటువంటి దానికి దీంట్లో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఈ చర్యను కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ బ్రాన్స్టెడ్ అనేటువంటి శాస్త్రవేత్త, మనకి ఏం తెలియచేయడం జరిగింది అంటే ఏ పదార్థం అయితే ప్రోటాన్ని H+ను దానం చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుందో దాన్ని మనం బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే అంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ H2O కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ H2Oలో ఇక్కడ H+ అనేటువంటిది దీనికి ఇస్తుందండి, NH3కి ఇస్తుంది. సో NH3కి ఇచ్చినప్పుడు దేనిగా మారుతుందండి, NH4+గా. అంటే ఇక్కడ మనకు NH3 అనేటువంటిది H+ దీంట్లో ఉండేటువంటి H+ని గ్రహిస్తుంది. ఇక్కడ ఈ విధంగా H+ని గ్రహించి మనకు దేనిగా మారుతుంది, ఇక్కడ NH4+గా మారుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ ఈ నీరు అనేటువంటిది దేనిగా పెట్టిపోతుందండి, H+గా OH-గా. అంటే ఈ OH- అనేటువంటి ఇది ఈ H+ను గ్రహించినప్పుడు మనకి NH4+ అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఏర్పడేటువంటి పదార్థం దీనికి ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా ఈ చర్యలో నీరు అనేటువంటిది ఇక్కడ ప్రోటాన్ని దానం చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం బ్రాన్స్టెడ్ ఆమ్లంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా మనం చర్యను కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ HCl
అదే విధంగా H2O. మరి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి మనం నీటిని కనుక ఒకవేళ మనం కలిపినట్లయితే అప్పుడు మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది అంటే H3O+తో పాటు Cl- మైనస్ అనేది ఏర్పడుతుంది. అంటే చూడండి ఒకసారి ఇక్కడ HCl అనేటువంటిది మనకి ప్రోటాన్ ఇస్తుంది, నీరు ప్రోటాన్ని గ్రహిస్తుందండి. మరి ప్రోటాన్ ఇచ్చేది ఆమ్లం, ప్రోటాన్ని గ్రహించేటువంటిది క్షారం. మరి ఇక్కడ H2O అనేటువంటి ఏం చేస్తుందండి, ప్రోటాన్ని గ్రహిస్తుంది, అంటే దీంట్లో ఉండేటువంటి H+ని గ్రహిస్తుంది ఇక్కడ. అంటే గ్రహించి మనకు దేనిగా మారుతుంది, H3O+గా ఇక్కడ మనం మారుతుంది. అంటే ఈ విధంగా మనకి మారి హైడ్రోనియం ఆయాన్ ఏర్పడుతుంది. ఇక మనం అమోనియం ఆయాన్ ఏర్పడుతుంది, ఇక్కడ హైడ్రోనియం ఆయాన్. అంటే ఈ విధంగా మనకి ఇక్కడనేమో నీటికి క్షార స్వభావం, ఎందుకు ప్రోటాన్ని స్వీకరిస్తుంది. ఇక్కడ నీరు ఆమ్లం, ఎందుకు ప్రోటాన్ని ఇస్తుంది, అంటే ప్రోటాన్ని ఇచ్చేటువంటిది ఆమ్లం, ప్రోటాన్ని స్వీకరించేటువంటిది క్షారం. అంటే ఈ రెండు చర్యలలో నీరు ఒక దానిలో ప్రోటాన్ ఇస్తుంది, ఇంకొక దానిలో ప్రోటాన్ గ్రహిస్తుంది, కాబట్టి ఇక్కడ మనకి ద్వంద్వ స్వభావం కలిగి ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే విధంగా ఆమ్ల స్వభావంతో పాటు క్షార స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఓకే, ఇంకా మిగిలిన రసాయన ధర్మాలు మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకే.